पश्चिम मध्य बंगाखातम तीव्र वायुकुंठ तुफान का मारी तुफान को मिथुन का पेर पेटर पारादीप को 190 दीघा को 280 बंगलादेश केपुरा को 390 किलोमीटर दूर में वायुकुंठ केंद्रीकृतम रेप उदय बंगलादेश तीरम केपुरा मोंग्ला मध्य तीरं दाटे अवकाश मत्स्यकार वेटक वेलरादनी एपी वातावरण शाख सूची वायुकुंड प्रभाव तो एपी चेदुरु मुदुरु वर्षालु कुरुस्तायनि ओकटि रेंडु चोट्ल भारी वर्षालु कूडा कुरिसे अवकाशं उंदनि तेलिपिंदि। ఇదే అంశంపై మరింత సమాచారం వైజాగ్ నుంచి మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు। జార్జ్, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం తుఫానుగా కొనసాగుతోంది। ఇది అత్యంత వేగంగా కదులుతోంది। అయితే రేపు మార్నింగ్ ఇది తీరం దాటుతుందని భావించినప్పటికీ ఈ రోజు సాయంత్రం లోగానే ఇది తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది। ప్రస్తుతానికి ఇది పారాదీప్కు అలాగే బంగ్లాదేశ్ కేపురా అలాగే దిగాకు సైతం కూడా అత్యంత చేరువలో అంటే తీరానికి అత్యంత దగ్గరగా ఇది పయనిస్తోంది। కాబట్టి గాలుల వేగం కూడా అంతకంతకు పెరుగుతున్నాయి। ప్రస్తుతానికి విశాఖలో సైతం కూడా గాలుల వేగం పెరుగుతూనే ఉంది। అలల ఉధృతి కూడా సైతం కూడా పెరిగింది। ఎందుకంటే ఇది తుఫాను కొనసాగుతున్న నేపథ్యంలో అలల ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది। కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా అది తీరం దాటే వరకు కూడా వేటకు వెళ్ళొద్దని తుఫాను హెచ్చరికల కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు। అంతే కాకుండా ఈ ఉత్తర కోస్తాంధ్రలో ఉన్న అన్ని పోర్టులకు సైతం కూడా ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి। అయితే వీటి ప్రభావంతో రాష్ట్రంలో చెదురుమదురుగా వర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల కూడా భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు। ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు చెప్తూ ఎందుకంటే ప్రస్తుతానికి ఇది ఉత్తర ఒడిశా తీరమైన పారాదీప్కు అత్యంత సమీపంగా ఉంది। కాబట్టి దాని ప్రభావం చేత చెదురుమదురు వర్షాలతో పాటు ఏమైనా ఎక్కడైనా అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది। తీరం వెంబడి కూడా గాలుల వేగం 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు। అయితే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ మాత్రం ఇటు ఉత్తర ఒడిశాను అలాగే బంగ్లాదేశ్ తీరాల మధ్య కేపురా వద్ద మధ్య అత్యంత గాలుల వేగం కూడా 80 నుంచి 100 కిలోమీటర్ల వరకు కూడా వీచే అవకాశం కనిపిస్తూ ఉంది। దీని ప్రభావం అంతా కూడా బంగ్లాదేశ్ అలాగే ఉత్తర ఒడిశా దానిపైన ఉండే అవకాశం ఉన్నట్లు చెప్తూ ఉన్నారు। అంతేకాకుండా తీర ప్రాంత ప్రజలు ఎందుకంటే ఇది తుఫానుగా కొనసాగుతూ ఉంది కాబట్టి అలల ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది। ఎక్కువగా ఇది చొచ్చుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తీర ప్రాంత ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి। అత్యంత సమీపంగా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సురక్షిత కేంద్రాలకు వెళ్ళాలంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది। మరొక వైపు ఈ నెల 20వ తేదీన సైతం కూడా మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది। అల్పపీడనం సైతం కూడా వాయుగుండంగా బలపడి తదుపరి తన పయనం ఎటువైపు ఉండేదనేది అబ్జర్వ్ చేస్తున్నట్లు వాతావరణ శాఖ చెప్తూ ఉంది। అయితే ఈ అకాల వర్షాల కారణంగా ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా తుఫానుల సీజన్ గా చెప్తూ ఉంటారు। ఎందుకంటే ఈ తుఫానులు ఏర్పడేందుకు అంటే అల్పపీడనాలు ఏర్పడినప్పుడు ఈ తుఫానులు ఏర్పడేందుకు అత్యంత అనువుగా ఉంటుంది కాబట్టి ఈ తీర ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుందని చెప్తూ ఉన్నారు। అయితే ఈ నేపథ్యంలో 20వ తేదీన ఏర్పడే అల్పపీడన ప్రభావంతో సైతం అన్నదాతలు కాస్త ఆందోళన చెందుతున్నారు। ఎందుకంటే ఇప్పటికే పంటలు చేతికి వచ్చిన సమయంలో ఈ అకాల వర్షాల కారణంగా ఏం జరుగుతుందనేది వారిలో కూడా ఆందోళన నెలకొంది। ప్రస్తుతానికి ఇది ఈ రోజు సాయంత్రానికి అయితే తుఫాను తీరం దాటే అవకాశం ఉంది। రైట్, థాంక్యూ జార్జ్।